ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వ్యాధి నివారణ చర్యలకు సిద్దమైంది. దద్దుల్లో ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించడానికి ఐసోలేషన్ వార్డులు సిద్దం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు ఆర్టీపీసీఆర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఉగ్ర కాల్పుల్లో ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ఇన్స్పెక్టర్ కుల్దీప్ కుమార్ అనే అధికారి మరణించారు. ఉదంపూర్లోని దాదు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన సీఆర్పీఎఫ్తో పాటు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ పార్టీ ఉగ్రవాదుల ఏరువేతకు ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ 187 బెటాలియన్కు చెందిన అధికారి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణతోనే తమ ప్రయాణమని సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ స్పష్టం చేసింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని సంస్థ సీఈఓ రఘుఫణికర్ వెల్లడించారు. ఈ నెల 23న కొంగర్లోని కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించనుంది. కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని రఘుఫణికర్ సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. అనకాపల్లి జిల్లా కోటరలట్ల ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. ఇక విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అనధికార హాస్టల్ను వెంటనే మూసేయాలని ఆదేశించారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని, అస్వస్థత గురైన చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇక 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస్ పట్టణంలోని హాస్టల్లో సమోసా తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏ స్థాయిలో జరిగే అవినీతి జరిగినా వదలమని హెచ్చరించారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని సూచించారు. దీనిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్వరాజ్యం దిశగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులు, ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలకు రంగా సిద్దం చేసింది. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నాసరసింహ సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి దామోదర్ నాసరసింహ వ్యాధి నివారణ చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలలో నకిలీ టికెట్ల బండారం బయటపడింది. నకిలీ టికెట్లతో స్వామి ప్రత్యేక దర్శనానికి వెళ్తున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వారి నుంచి 300 నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లు పట్టుకున్నారు. కలర్ జిరాక్స్ టికెట్లతో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే దగ్గర విజిలసాగర్ అనే వ్యక్తి చొరవతో నకిలీ టికెట్లతో కొందరు భక్తులు దర్శనం క్యూలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కదా ఆ పని చేసేది అని అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఇండైరెక్ట్ గా ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇటలీ తీరంలో తీవ్ర విషాదం జరిగింది. సిసిలీలో తీవ్ర తుఫాను కారణంగా ఓ విలాసవంతమైన షిప్ మునిగిపోయింది. ఇందులో బ్రిటన్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా 7 గల్లంతయ్యారు. వీరిలో 4 బ్రిటిషర్లు కాగా 2 అమెరికన్లు, 1 కెనేడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. వీరిలో 1 మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి లించ్ భార్యతో పాటు మరో 14 బయటపడ్డారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన తెల్లవారుజాము నుంచి కొండపోతుగా పడుతుంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద మోకాళ్ల లోతు మేర నీరు నిలిచిపోయింది.